నీరు ఈ సృష్టిలోని అన్ని జీవరాశుల మనుగడకు నీరు అతి ప్రధానమైనది. అలాగే శరీరంలోని ప్రతి అణువుకు నీరే ప్రాణాధారం. మన శరీరంలో సుమారు 70% వరకు నీరే ఉంటుంది. 1% నీరు తగ్గిన మనకు దాహం అనిపిస్తుంది. నీరు శరీరంలోని విషపదార్థాలను సూక్ష్మ జీవులను బయటికి పంపించి వేసే ఔషధంలా పనిచేస్తుంది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, చెమట గ్రంథులు, మూత్ర గ్రంథులు బాగా పనిచేసేలా మంచినీరు సహకరిస్తుంది. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. అది కూడా ఒకేసారి కాకుండా రోజులో పలుసార్లుగా తాగాలి. వానాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ కనుక నీటిని కాచి చల్లార్చి తాగటం మంచిది. దీనివల్ల ఫ్లూ, డయేరియా, కలరా వంటి రోగాలు దరిచేరవు. శరీరంలో ఉత్పత్తి అయ్యే రకరకాల ఎంజైములకు వాటి రసాయన చర్యలకు నీరు చక్కటి మాధ్యమంగా పనిచేస్తుంది. హార్మోన్లు, వ్యాధికారక సూక్ష్మక్రిములను ఎదుర్కొనే యాంటీబాడీలు, ప్రాణానికి అవసరమైన ఆక్సిజన్లను మన శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీరే సరఫరా చేస్తుంది. నీరు ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, కేళ్లను మృదువుగా ఉంచుతుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడానికి దోహదం చేస్తుంది, రక్త ప్రసరణకు దోహదపడి శరీరంలోని ప్రతి కణానికి పోషకాలను, ఆక్సిజన్లను సరఫరా చేస్తుంది. దీనివలన మెదడుకి సరిపడ ఆక్సిజన్ అంది చురుగ్గా పనిచేస్తుంది. మన శరీరం పోషకాలను గ్రహించడానికి నీరే కీలకం. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి డయాబెటీస్, గుండె సమస్యలు, బీపీ, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా దోహదపడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా బాడీ మెటబాలిజం పెరుగుతుంది. అలాగే తరచుగా బాధించే తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. రోజుకి 8 నుండి 10 గ్లాసులు నీరు తీసుకునే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా బ్లాడర్ క్యాన్సర్ రిస్క్ను కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. 1 గ్లాసు నీటిని భోజనానికి 1 గంట ముందు కానీ లేదా 1 గంట తర్వాత కానీ తీసుకోవటం ఉత్తమం. అలాగే నిద్రించే ముందు 1 గ్లాసు మంచినీరు తాగటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. శరీరంలో నీరు తక్కువ అయితే మూత్రంలో యూరియా, అమోనియా, సోడియం వంటి లవణాలు పేరుకుపోయి మూత్రం గాఢత పెరిగి పసుపు రంగులోకి మారుతుంది. శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. అలాగే లవణాలు స్ఫటికాలుగా మారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. డీహైడ్రేషన్ వల్ల మన శరీరంలో కండరాల పనితీరు మందగించి సంకోచించగలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. తగినంత నీరు తీసుకోకపోతే పొట్టలో ఆమ్లం పెరిగి జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. క్లోమం పనితీరు మందగించి కడుపు నొప్పి, పొట్ట నిండుగా ఉండటం, మలబద్ధక సమస్యలు మరియు గుండెలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. ధన్యవాదములు.